తెలుగుదేశం పార్టీకి కలిసి వచ్చే కాలం వస్తే నడిచొచ్చే కొడుకు పుడతాడు అన్నటువంటి చందమైందేమో. ఎందుకంటే బొత్స సత్యనారాయణ నియోజకవర్గం నుంచి ఇద్దరు కీలకమైనటువంటి వ్యక్తులు ఇప్పుడు తాజాగా తెలుగుదేశం పార్టీలో చేరారు. అది బాబు గారికి ఒక ఇంత ఊరట కలిగించే పరిణామం. చీపురుపల్లి మాజీ ఎమ్మెల్యే గద్దె బాబురావు విజయనగరం జిల్లా వయోజన విద్యాశాఖ ఉప సంచాలకుడిగా పనిచేసి ఇటీవల స్వచ్ఛంద ఉద్యోగ విరమణ చేసిన కోట్ల సుగుణాకర్ తాజాగా తెలుగుదేశం పార్టీలో చేరారు. చీపురుపల్లి నుంచి ఎమ్మెల్యేగా బాబురావు రెండుసార్లు గెలిస్తే సుగుణాకర్రావు తండ్రి కోట్ల సన్యాసప్పల నాయుడు ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో అదే స్థానం నుంచి గతంలో ఒకసారి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. ఆ తర్వాత జరిగిన మార్పులో రాజకీయంగా ఎదిగిన బొత్స కుటుంబంతో కోట్ల కుటుంబానికి రాజకీయ అనుబంధం పెరిగింది. ఈ కుటుంబానికి చెందిన నాయకులు మెరక ముడిదాం మండల జడ్పీటీసీ సభ్యులుగా మండల అధ్యక్షులుగా కూడా పనిచేశారు. ఇదే మండల నేత డీసీఎంఎస్ మాజీ చైర్మన్ ఎస్వి రమణరాజు స్వగ్రామం సోమలింగాపురంలో ఇటీవల వైకాపాకు ఎదురు దెబ్బ తగిలింది. ఆ గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ సిరుపూరి కృష్ణమూర్తిరాజు, సిరుపూరి వెంకటపతిరాజు వంటి కీలక నేతలు వైకాపాను వీడారు. పెద్ద ఎత్తున అనుచరగణంతో తెలుగుదేశం పార్టీలో చేరారు. వైకాపా పెద్దలు శతవిధాలు ప్రయత్నించినా వాళ్ళు ఆపలేకపోయారు. ఇప్పుడు బొత్స కంచుకోటగా ఉన్నటువంటి ఇదే మండలం పెదపూతిక వలసలో వైకాపా వర్గంలో ఒక వర్గం ఇటీవల తెలుగుదేశం పార్టీలో చేరింది. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి బొత్సాన్ని డైరెక్ట్గా కొట్టడానికి ఈ కింద స్థాయి వాళ్ళందరూ వచ్చేసినటువంటి వాళ్లతో మొత్తం మారిపోయింది అన్నటువంటిది ఈనాడు ప్రొజెక్ట్ చేసుకొచ్చింది. బొత్సకి ఎదురు దెబ్బ అన్నటువంటిది అక్కడ గతంలో ఇదే సందర్భంలో తిరువూరులో స్వామిదాస్ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కీలకమైనటువంటి నాయకుడు అక్కడ తెలుగుదేశం తిరువూరులో ఓడిపోతానే వస్తుంది. అలాంటి చోట్ల స్వామిదాస్ లాంటి తెలుగుదేశం నాయకుడు వచ్చి వైసీపీలో చేరాడు. బట్ అతనికి సిట్టింగ్ ఎమ్మెల్యే ఇప్పుడు అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేని పక్కన పెట్టి మరి అతనికి ఇచ్చారు. అది హైలైట్ చేయలేదు. కాకపోతే బొత్స అది హైలైట్ చేశారు. అంటే ఇక్కడ ఎజెండా బేస్డ్ జర్నలిజం నడుస్తున్న విషయాలు అయితే తెలుసుకోవాలి. బొత్సకి ఖచ్చితంగా ఒక మాస్టర్ స్ట్రోక్ లాంటిదే ఎలర్ట్ అవ్వాల్సినటువంటి పరిస్థితి క్రియేట్ అయింది. అట్లాగే తెలుగుదేశం పార్టీకి ఒక అద్భుతమైనటువంటి బలం యాడ్ అయినట్టే.